ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరం ద్వారా శుభ సందేశాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినుచున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి 7వ వచనాలు చదువుకుందాం. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడు నేను నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకి మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనెకుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకునుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చనిపోయేటప్పుడు అప్పులతో చనిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అప్పులు వాళ్ళు వచ్చి తన ఇద్దరు కుమారులను కూడా అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి బానిసలుగా దాసులుగా తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఆ భార్య యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఓ పక్క భర్త చనిపోయాడు, మరో పక్క ఇద్దరు కుమారులను కూడా అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఎటు తోచని పరిస్థితుల్లో మరి ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎవరి దగ్గర మొరపెడుతుందంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయ్యా, ఇది పరిస్థితి, అప్పులు వాళ్ళు నా బిడ్డలు తీసుకెళ్ళిపోవడానికి వచ్చారని చెప్పినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా చెప్తున్నాడు, అమ్మా, నీ ఇంటిలో ఏముందో అది నాతో చెప్పు అని అడుగుతున్నాడు. అయితే ఈమె చెప్పిన సమస్య ఒక విధంగా ఉంది, ఆయన అడిగిన ప్రశ్న మరొక విధంగా కనిపిస్తుంది. నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉంది, అది తప్ప మరేమీ కూడా లేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు దైవజనుడు అనేటువంటి ఎలీషా చెప్తున్నాడు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వట్టి పాత్రలు తీసుకొచ్చి మీ ఇంటి లోపల పెట్టి తలుపు వేసి ఆ పాత్రలో మీ దగ్గర ఉన్నటువంటి నూనెను పోయండి అని చెప్పాడు. అలాగే తను తన కుమారులు కూడా మరెవట్టి పాత్రలు తీసుకొచ్చి చక్కగా ఇంటి నిండా నింపేశారు. ఆ నూనెను దానిలో పోస్తూ ఉంటున్నారు. నూనెతో కుండలన్నీ కూడా నింపబడినాయి. మరలా తిరిగి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. అయ్యా, మరి నూనెతో కుండలన్నీ కూడా నింపబడినాయి అని చెప్తుంది. అయితే ఆ నూనె అమ్మి నీవు నీ పిల్లలు కూడా బ్రతకండి, అప్పు తీర్చేసి మిగిలిన దాంతో మీరు బ్రతకండి అని చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషపడి ఉంటుంది. ఈ మాట వినడానికి చాలా చక్కగా ఉంది, కానీ మరి ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా లేనట్టుగా కనబడుతుంది. కానీ దీన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆయన శిష్యుడు అనే మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే చూడండి, ఆయన శిష్యులుగా ఉండాలి అని అంటే తను తాను తన దేహాన్ని తను తాను ద్వేషించుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే కానీ శిష్యుడిగా ఉండలేడు. అలాగే యేసుప్రభు కూడా శిష్యులు ఉన్నారు. ఆయన పిలిచిన వెంటనే వారు ఆ యేసుప్రభుని వెంబడించారు. ఏం తింటామా, ఏం తాగుతామా, ఎక్కడ ఉంటామా, ఏమీ ఆలోచించకుండా యేసయ్య వెంట వెళ్ళారు. అలాగే అని చెప్పి వారిని నిరాశ్రయులుగా అనాథులుగా నేను మిమ్మల్ని భూమి మీద విడిచిపెట్టనని యేసుప్రభు వారు తెలియచేశారు. అద్భుతం ఏంటంటే యేసుప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పోయే పరిస్థితి వస్తే యేసుప్రభు కొరకే ప్రాణం పెట్టాలని శిష్యులు తీర్మానం చేసుకున్నారు. అలాగే దేవుని రాజ్యంలోకి వారికి గొప్ప గొప్ప సింహాసనాలు కూడా దేవుడు సిద్ధపరిచాడు. అంతేకాదు, ఇక్కడ అప్పులు చేసి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ శిష్యుడు అప్పులు చేశాడు, దేనికి చేశాడు అని మనం ఆలోచన చేస్తే అదే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అప్పులు చేస్తారు.
కానీ దేవుని శిష్యులు ఎందుకు అప్పు చేస్తారంటే దేవుని పని జరగడం కోసం, మరి మందిరాలు కట్టడం కోసం, లేకపోతే ఏదైనా మీటింగ్స్ పెట్టి సత్య సువార్తను అందించడం కోసం ఎంతో డబ్బు అవసరం. తీరుస్తూనే ఉన్నాడు, తెస్తూనే ఉన్నాడు. అలాగా మరి తీరుస్తా అనుకుని ఉంటాడు. అకాలంగా మరి ఆయనకు మరణం వచ్చింది, చనిపోయాడు. మరి అప్పులు వాళ్ళు వచ్చి తన ఇద్దరు కుమారులను తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆమెకు దేవుడు గుర్తొచ్చాడు. దైవజనుడు అనే మాటను మనం గమనించినట్లయితే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర ఆమె మొరపెడుతుంది. మొరపెడుతున్నప్పుడు ఆమె సమస్యకు పరిష్కారంగా కనపడదు, కానీ దాన్ని ఆలోచన చేసినట్లయితే దైవజనుడు చెప్తున్నాడు, అమ్మ నీ ఇంట్లో ఏముంది అది నాతో చెప్పు అని అంటున్నాడు. అయితే ఆమె చెప్తుంది, నా ఇంట్లో నూనె కుండ తప్ప మరొకటి లేదు అని చెప్తుంది. నూనె కుండ అనే మాటను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయం నాకుంది అని చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే బైబిల్లో చాలా రకాల కుండలు ఉన్నాయి. అయితే ఇంటిలో నూనె కుండ ఉంది అని చెప్తుంది. అయితే అక్కడ గమనించినట్లయితే వట్టి పాత్రలు తెమ్మని చెప్పాడు కదా ఆయన. మరి పిల్లలిద్దరు, కుమారులిద్దరు కూడా వెళ్ళి ఆ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర వట్టి పాత్రలు అన్నీ తీసుకొచ్చి ఆ గదిలో పెట్టి గది అంతా కూడా వట్టి పాత్రలతో నింపివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వట్టి పాత్రలు అనే మాటను గమనించినట్లయితే మా సండే స్కూల్ పిల్లలు పాట పాడుతూ ఉంటారు, యేసు ఉన్న జీవితం ఎంతో జాలీ జాలీ, యేసు లేని జీవితం వట్టి ఖాళీ ఖాళీ అని చెప్పి. అలాగా ఖాళీ పాత్రలు అనే మాటను గమనిస్తే యేసయ్య లేని జీవితాలు ఖాళీ పాత్రలతో సమానమని మరి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే నీవు నీ కుమారులు తలుపు వేయండి అని చెప్పాడు దైవజనుడు. అంటే మత్తయి సువార్త 6:6 అంటాడు, నీవు నీ గదిలోకి వెళ్ళినప్పుడు నీ తలుపేసుకొని మరి ప్రార్థన చేయాలి, రహస్యమందు చూస్తే తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే తాను తన కుమారులు కూడా ఆ ఖాళీ పాత్రలు అంటే ఏసై లేనటువంటి వారందరినీ ఇంట్లోపల పెట్టి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ హృదయం వారికి ఉంది కాబట్టి ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పాత్ర దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటుండగా ఆ గదంతా కూడా దేవుని ఆత్మతో నింపబడి వారందరూ కూడా పాప పశ్చాత్తాపం కలిగి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారందరూ కూడా నూనె కుండలుగా నింపబడ్డారు. మరలా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆమె చెప్తుంది, అయ్యా నూనెతో నింపబడి పాత్రలు అని చెప్తుంది కదా. అయితే ఆ నూనెతో నింపబడి అంటే దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారందరూ కూడా ఒకే వీధిలో వాళ్ళు కాదు. వారి కుమారులు వెళ్ళి ఆయా వీధులకు వెళ్ళి వారి కనబడిన వారందరినీ పిలుచుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి దేవుని మాటలు తెలియచేసినప్పుడు వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. కనుక ఇప్పుడు వారి వారి ఇళ్ళకెళ్ళి వారి వారి వీధులకెళ్ళి మరి వారంతట్లో కూడా వారి వీధిలో ఉన్నటువంటి ఖాళీ పాత్రలు వట్టి పాత్రలు దేవుణ్ణి ఎరగినటువంటి వారిని వారు సమకూర్చి మరి వారమంతా వారిని దేవునిలో నడిపించి వారం నాడు ఆదివారం మరలా తిరిగి తీసుకొచ్చి మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకొచ్చినా అనేక మంది అవుతారు. కాబట్టి ఆ వారందరూ కూడా మరి దేవుని పని చేయడానికి ప్రోత్సహించబడ్డారు. ఈరోజు చాలామందిని మనం చూస్తున్నాము, మార్మన్స్ పొంది బాప్తీసం తీసుకుంటే చాలు పరలోకానికి వెళ్ళిపోతామని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటున్నారు. అయితే ఆయన పని చేయాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమై భారం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. లూకా సువార్త 19:9 కూడా అంటాడు, యేసుప్రభు వారు నశించిన దాన్ని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడుగా ఆయన లోకానికి వచ్చినట్లుగా తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి దేవుని పిల్లలమైనటువంటి మనము క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటే ఈ పాటికి ఎప్పుడో క్రైస్తవ దేశము క్రైస్తవ ప్రపంచం అయిపోయేది. కానీ చాలామంది ఇది మా పని కాదులే అని అనుకుంటున్నారు. మరి ముఖ్యంగా మనం ఒక మాట గమనించినట్లయితే ఒక చెట్టు నాటితే ఆ చెట్టు ఎప్పుడు ఫలిస్తుందా అని ఆ చెట్టు కొరకు మనం ఎదురు చూస్తాం. అలాగే క్రీస్తులో నాటబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అప్పులు అనే మాటను గమనించినట్లయితే చాలామంది చాలా చాలా రకాలుగా అప్పులు చేస్తారు. అసలు అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ప్రతి ఒక్కరూ కూడా అప్పులతోనే సమస్యలతోనే ఉన్నామని చెప్తారు చర్చలో. మరి మనం ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా కానీ
ఎవరెవరు ఏ రీతిగా చేస్తారంటే వారి అవసరాలను బట్టి అప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏం తెలియచేస్తుందంటే, ద్వితీయ ఉపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయచేసి చదవండి. ఈ మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును. గనుక నీవు అనేక జనములకు అప్పిచెదువు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యెహోవా మాట జాగ్రత్తగా గనక వినినట్లయితే మీలో అసలు బీదలు ఉండనే ఉండరు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈరోజు అప్పులు చాలా చాలా లగ్జరీస్ కొరకు, కావాల్సిన వస్తువుల కొరకు, లేకపోతే అందని వాటిని అందుకోవడం కోసం ఎన్నెన్నో అప్పులు చేసేటటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, మరి ఇంకో మాట దేవుడు తెలియచేస్తున్నాడు, మరి మీరు అప్పు చేయనే చేయరు, మీరు ఒకళ్ళకి అప్పు ఇస్తారు కానీ అప్పు చేయరు అని చెప్తున్నాడు. ఇంకా దేవుని యొక్క లేఖనం సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్పు చేసేవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ దైవజనుడు దేవుని పని కొరకు అప్పులు చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా నా యజమాని కూడా మరి దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఎన్నెన్నో అప్పులు చేస్తూ ఉంటారు. అయితే మరి అలా చేయకూడదని మేము అనుకున్నప్పటికీ కూడా దేవుని పని జరగాలంటే మరి ఆ యొక్క అప్పు చేయక తప్పదు. ఏదైనా రోగం వస్తే, మన పిల్లలకి ఏదైనా వస్తే మనం అప్పు చేయమా అనేసి అలా చెప్తూ సమర్థిస్తూ అప్పు తీసుకొచ్చి దేవుని ముందు అక్కడ పని జరిగిపోవాలన్నట్టుగా, అలాగే దేవుని యొక్క లేఖ దాసుని కూడా మనం గమనించినట్లయితే తీరుస్తామనే ఉద్దేశంతో ఆయన చేశాడు కానీ చనిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ కూడా, దేవుని ఆత్మ చేత రక్షించబడిన వారందరూ కూడా ఆయా వీధుల నుంచి అనేక మందిని తీసుకొచ్చి మరి అక్కడ సంఘం పెరుగుతూ ఉంటుంది, ఆదాయం పెరుగుతూ ఉంటుంది, అనేక అప్పులు తీరిపోతాయి. తర్వాత తాను తన కుమారులు కూడా బ్రతకడానికి ఒక మంచి సజెషను దైవజనుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే చాలామంది అప్పు చేస్తారు కానీ అప్పు తీర్చరు. అలాంటి వారిని దేవుని యొక్క లేఖనం ఏం తెలియచేస్తుందంటే, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మిత్తురు. కాబట్టి భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా దేవుని పేరున నమ్ముకున్నారని అప్పులు ఇస్తుంటే ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు భక్తి పరులని దేవుని వాక్యం తెలియచేయట్లేదు. కానీ భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, దేవుడు తెలియచేసిన విషయాలు పాత్రలు అనే మాటను మనం గమనించినట్లయితే, ఒక చక్కటి పాట ఉంటుంది, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండడానికి అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇక్కడ మరి చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుడు వాడబడే పాత్రలుగా మాత్రము వారు ఉండరు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరంగా జీవించినట్లయితే దేవుని రాజ్యంలో మనం ఉండలేము అనేటటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్, ఈ యొక్క సందేశంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, అసలు భక్తి పరులు అప్పు చేయకూడదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒకవేళ అప్పు చేస్తే అది తీర్చకుండా ఉండడానికి వీల్లేదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకో చక్కటి మాటను మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలకు అప్పిచ్చేవాడు దేవునికి అప్పిచ్చేవాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మనకి చాలామంది అడుక్కునే వాళ్ళు కనబడతారు, అలాంటి వాళ్ళకి ఒక రూపాయి వెయ్యాలంటే ప్రాణం గిలగిలా ఆడుతుంది. అదే మన ఇంట్లో పిల్లలకి ఏదైనా కావాలంటే చాలా డబ్బులు ఇచ్చి కొని పెడుతూ ఉంటాం. కానీ మన కోసం మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా అది దేవుని యొక్క ఖాతాలో జమ చేయబడదు. కానీ
దేవుని పేరట ఏమిచ్చినా సరే అది దేవుని రాజ్యంలో మనకి ప్రతిఫలంగా బహుమానంగా ఉంటుంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా మేము దేవుని పరిచర్య చేయడానికి మొదలు పెట్టినప్పుడు మాకు 10 రూపాయలు కూడా ఇచ్చే కానుక ఇచ్చేవాళ్ళు కనబడేవాళ్ళు కాదు. కానీ మా ముందు 10 మంది కూర్చుంటే చాలు, వారు దేవుని వాక్యం విని మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళే దారిలో నడిస్తే చాలు అనుకొని అనేక స్థలాల్లో దేవుని కొరకు మేము పనిచేసేటటువంటి వారం. అంతేకాదు మా ధనము మా బలము దేవుని సేవలో ఖర్చు పెట్టాలి, అప్పుడు మాకు పరలోకంలో ప్రతిఫలం ఉంటుందని చెప్పి మా ఇంట్లో ఖర్చు కంటే దేవునికి ఎక్కువ మేము పెట్టడం నేర్చుకున్నాం. అలాగే మా సంఘస్థులు కూడా మేము చెప్తూ ఉంటాం, దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా ప్రతిఫలాన్ని పొందే విధంగా ఉంటుంది అని చెప్పేసి అనేక మంది దేవుని చేతి సేవకుని యొక్క చేతిలో చేయి కలపడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది సణుక్కుంటూ ఉంటారు, కొంతమంది గొణుక్కుంటూ ఉంటారు, ఎంతసేపు డబ్బుల గురించి చెప్తారు పాస్టర్ గారు అని అంటారు. కానీ మరి మన కోసం పెట్టుకునేటటువంటి ఆ అమౌంటు ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ఎప్పుడు కూడా మనం లెక్క వేసుకోము. 1000 రూపాయలు వస్తే అందులో దేవునికి 100 రూపాయలు ఇవ్వడానికి చాలా కష్టపడి బాధపడుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది దేవునికి ఇవ్వాలి అనేటటువంటి ఆసక్తితో ఇస్తారు. అలాంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయములో మరి కయ్యోను ఏబేలు గురించి మన అందరికీ తెలుసు. అక్కడ హేబేలు ఇష్టపూర్వకంగా మందలోకి వెళ్ళి తనకిష్టమైనటువంటివి మంచివి బలిసినటువంటివి చూడ ముచ్చటగా ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి దేవునికి బలిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే తన సహోదరుడైనటువంటి కయ్యూను మరి ఏదో ఇవ్వాలి కనుక కొంత తీసుకొని వచ్చాడు తన పంటలో భాగం. అయితే అక్కడ వారి యేసయ్య దేవుడు వారి మనస్సులను గమనించి ఉంటున్నాడు. వారు హృదయపూర్వకంగా ఇచ్చింది ఎవరు, హృదయపూర్వకంగా ఇవ్వంది ఎవరు అనేటటువంటి విషయాన్ని గమనించి ఉంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆ హేబేలు నీ బలి నేను అంగీకరించాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ కయ్యోనికి కోపం వచ్చేసిందండి. అయితే అక్కడ కయ్యోను పేరు కానీ అలాగే కయ్యోను వైపు చూడడం కానీ అతన్ని టచ్ చేయడం కానీ చేయలేదు దేవుడు. కానీ హేబేలు మంచి పని చేశాడని అప్రిషియేట్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా ఆ కయ్యోనికి కోపం అనేటటువంటిది వచ్చేసింది. అప్పటికి దేవుడు అడుగుతున్నాడు, కయ్యోను నీ కోపం ఎలయ్యా, ఎందుకు కోపం వచ్చింది చెప్పు అన్నట్టుగా ఆయన అడుగుతుంటే చెప్పలేదు ఆయన. ఒకవేళ చెప్పు ఉంటే దానికి పరిష్కారం దేవుడు చెప్పి ఉండేవాడు. కానీ తను మందను మేపుకోవడానికి తమ్ముడు వెళ్ళిపోయాడు, తర్వాత కయ్యను కూడా పొలానికి వెళ్ళిపోయాడు, ఎవ్వరూ లేరు మొట్టమొదటి మనుషులు వీళ్ళే భూమి మీద. అయితే ఆ కయ్యను హేబేల్ని చంపేశాడు. చంపేస్తే అప్పుడు కూడా మరలా దేవుడు వచ్చి అంటున్నాడు కదా, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగుతుంటే ఏమో నాకు తెలీదు, నా తమ్మునికి నేను కావలి వాడినా అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటను మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుంచి నాకు మొర్ర పెడుతుంది. అంటే రక్తం యొక్క స్వరము దేవునికి మొర్ర పెడుతుంది. ఈరోజు చాలామంది మనుషులుగా దేవుని నమ్ముకుంటారు కానీ ప్రార్థన చేయడం అనేటటువంటిది చాలామంది జీవితాల్లో మనం చూడం. ప్రార్థన అనేటటువంటిది పరలోకాన్ని తెరిచే తాళపు చెవని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చూడండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, బీరువాలో బట్టలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ తాళం కనిపించకపోతే ఎలా ఉంటుంది? అయితే మరి అలాగే మనకు కావాల్సిన అన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. కానీ ఆ ప్రార్థన అనే తాళపు చెవే లేకపోతే ఏది మనం దేవుని దగ్గర నుంచి పొందుకోలేము. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రార్థన యోధులు, ప్రార్థన వీరులు ప్రార్థన ద్వారానే గొప్ప గొప్ప సాహస కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తెలుసు, అన్నీ తెలుసు, కానీ ప్రార్థన చేయలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అన్నీ తెలుసు, వాక్యమే చదవని క్రైస్తవులు, అసలు వాక్యం చదవడానికి తీరిక కూడా లేనటువంటి బిజీ షెడ్యూల్లో చాలామంది మునిగిపోతూ ఉంటారు. మరి సహజంగా మన శరీరానికి రోజుకి 3 పూట్ల 3 కంచాలు తింటూనే నీరసమైపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం, అనేక రోగాలకి గురవుతూ ఉంటాం. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకు ఆహారం పెట్టాలనే ఆలోచన లేనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాక్యము చదువుతున్నామంటే ఆత్మకు ఆహారము, ప్రార్థన చేస్తున్నామంటే మనం దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాం మన అవసరతలు మన అక్కర్ల కొరకు. కాబట్టి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదివినట్లయితే, సమయము సమీపించినది గనుక
ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకున వారును ధన్యులు. ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలామంది బైబిల్ చదువుతారు కానీ దాన్ని పాటించరు. చాలామంది వింటారు కానీ పాటించరు. విన్నవారు ధన్యులు, చదివిన వారు ధన్యులు అనే మాట ఇక్కడ లేదు. కానీ చదవాలి, వినాలి, దాని ప్రకారంగా జీవించాలి అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి అనుదినము కూడా దేవునితో మనం సహవాసం కలిగి ఉన్న వారమైతే వాక్యం చదవకుండా ఉండలేము, ప్రార్థన చేయకుండా ఉండలేము. అన్ని పనుల కంటే కూడా దేవునితో సహవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిజంగా చెప్పాలంటే ఒక అధ్యాయం చదవడానికి 5 నిమిషాలు కూడా పట్టదు. అంటే 5 నిమిషాలు కూడా తీరిక లేనటువంటి బిజీగా అయిపోయారు జనాలు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని పిల్లలు ఇక్కడే దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే ఈ లోకాన్ని విడిచిన తర్వాత యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉండాలంటే అది ఎట కుదురుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యము చదువుతున్నప్పుడు అలా కూడా నాకు చాలా వేదన కలుగుతూ ఉంటుంది. నిజమే, ఓ పక్క భర్త లేడు, ఓ పక్క బిడ్డల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతుంటే ఆ తల్లికి ఉన్నటువంటి వేదన ఇంతంతా కాదు. దాదాపుగా గడిచినటువంటి నా భర్తకి అనుకోని విధంగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యేటప్పటికీ నా పిల్లలు 3 కూడా చిన్న పిల్లలు, నోరెరగని పిల్లలు. అయితే నాకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అప్పు అడగడం అనేటటువంటిది తెలీదు. సంపాదించి ఆయన మూలను పడేటప్పటికీ చాలా పరిస్థితులు భయంకరంగా మారిపోయి ఉంటున్నాయి. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్లు చచ్చిపోతాడు, మరిక రక్తమంతా పోయింది, బ్రతకుడు అని చెప్పినప్పటికీ కూడా ఆ మాట విన్న వెంటనే నేను మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉంటున్నాను. పతిభిక్ష పెట్టయ్యా ప్రాణనాథుడని దేవుని సన్నిధిలో మొరపెట్టాను. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి బ్రతకడం అనేటటువంటిది చాలా మరి అద్భుతమైనటువంటి విషయము. ఏంటంటే ప్లాట్ఫామ్ సైడ్ పడినటువంటి మనిషి దాదాపు 2 పర్లాంగుల అవతల బండి వెళ్తూనే ఉంది, పట్టాల మధ్యలో ఆయన ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి తీసుకొస్తే బ్లడ్ అంతా కూడా, మరి రైల్వే ట్రాక్ అంతా కూడా బ్లడ్తో నిండిపోయింది. ఆ తర్వాత ఒక డ్రైవర్ గారు మరి ఆ ట్రైన్లో వేసుకొని రాజమండ్రి తీసుకొచ్చారు. చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ డెడ్ బాడీని బయటికి తీసినట్టే తీశారు. అలాంటి పరిస్థితుల్లో నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను. ఆ జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు అనేటటువంటి ఆ మాటలు నా చెవులకు వినబడుతూ ఉంటున్నాయి. చాలా కన్నీరు మున్నీరుగా మరి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాను. ఎందుకంటే నా భర్త బ్రతుకుంటే నేను ఎక్కడికైనా ప్రభువుని గురించి ప్రకటించడానికి వెళ్ళగలను. నేను మరి దేవుని కొరకు జీవించాలంటే నా భర్త నాకు జత పనివాడిగా దేవుడిచ్చినటువంటి ఆ భర్త నాకు కావాలి అని దేవుని సన్నిధిలో పెనుగులాడాను, మొరపెట్టాను. నా పక్షంగా అనేక మంది మొరపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన మరి లాజర్ లాగా 4వ దినాన్ని లేచినట్లుగా 4వ దినాన్ని ఆయనకు స్పృహ వచ్చింది. ఆ 4 దినాలు కూడా నేను చాలా వేదన పడ్డాను. ఏంటంటే ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత ఆయన నోట్లోంచి ఏ మాట వినాల్సి వస్తుందో అని భయపడ్డాను. ఎందుకంటే మరి రాత్రి అనక పగలనక పసిపిల్లల్ని వేసుకొని కడుపుతో ఉండి కూడా మరి డెలివరీ అయ్యేంత వరకు దేవుని పరిచర్యలో తిరుగుతూ ఉండేవాళ్ళం మేమిద్దరము. అయితే మరి బిడ్డకి స్నానం అయిన వెంటనే మరుసటి రోజు నుంచే పరిచర్యలో తిరుగుతూ ఉండేవాళ్ళం. అయితే ఆయన నోట్లో నుంచి ఇంత పరిచర్య చేస్తున్నాము, దేవుడు నాకేం చేశాడని ఒక మాట నేను విన్నట్లయితే నా బ్రతికంతా వేస్టే, మేము పడిన ప్రయాస వ్యర్థమే కనుక మరి ఆయన సజీవుడిగా ఉండాలి అని చెప్పేసి దేవుని దగ్గర మొరపెట్టి ఉంటున్నాను. ఆ రీతిగా మరి ఆయన 4వ రోజు స్పృహ వచ్చిన తర్వాత ఆయన నన్ను ఒకసారి పైకి లేపమ్మాయి అని అన్నారు. ఏం కాదు, అందరూ ఎందుకు వస్తున్నారు, నన్ను ఎందుకు చూడడానికి వస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు ఎందుకు అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. కానీ ఏం లేదండి, ఏం కాలేదు అని చెప్తున్నాను. ఒక్కసారి నన్ను పైకి లేపమని చెప్పినప్పుడు ఆయన పైకి లేపాను. తన కాలు లేని పరిస్థితిని చూసి చాలా గట్టిగా ఏడుస్తూ ఆయన ఒక మాట చెప్తున్నారు, ఇక నాకు కాలు లేదు, నేను ఎలా ప్రకటించాలా, ఎలా పరిగెత్తాలా, యేసు ప్రభు పరిచర్య నేను ఎలా చేయాలి అని అడిగినప్పుడు నాకు చాలా మనసులో సంతోషం కలిగింది.
ఎందుకంటే మాలో ఉన్నటువంటి దేవుడు సజీవుడైన క్రీస్తు రక్తము మాలో ప్రవహిస్తుంది, కానీ చచ్చిపోయిన క్రీస్తుని మేము నమ్ముకోలేదని చాలా ఆనందించి నా యజమానితో నేను చెప్పాను, లేదండి ఒక్క కాలే కదా ఇంకో కాలుంది, నోరుంది, జీవితాంతము యేసే దేవుడని ప్రకటిద్దామని నా భర్తను ధైర్యపరిచాను. దాదాపు 33 సంవత్సరాలు ఆయన కాలుతో ఉండి ఆ కాలును కోల్పోయినప్పుడు ఆ వేదన ఇంత అంతా కాదు. కాబట్టి మరి అంతకుముందు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన నాతో చెప్పారు, భయంకరమైనటువంటి సర్పము నా వైపు చూస్తుందంటే ఏదో శోధన పొంచి ఉంది, జాగ్రత్త అండి అని చెప్పాను. కానీ మన జాగ్రత్త ఏపాటిది, దేవుని కాపుదల లేకపోతే నిమిషం మాత్రం కూడా బ్రతికుండలేము. అయితే ఆయన ఒక మాట చెప్పారు వారం రోజుల క్రితం, ఇప్పుడు నాకు 33 సంవత్సరాలు ఏసై వయసు వచ్చింది, నిండు యవ్వనము, ఇక శ్రమలు ప్రారంభమవుతాయి అని చెప్పారు. ఆ మాట ఆయన నోట్లోంచి ఎందుకు వచ్చిందో, ఆ మాట విన్నప్పుడే నా గుండె గుబేలు అన్నది. ఎందుకండి, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారు, ఎందుకు ఏసై మన కోసం శ్రమ పడ్డాడు, మీకు శ్రమలేంటి అని చెప్పేసి ఆయన అన్నాను. కానీ ఆ మాట నా హృదయంలో మెదులుతూనే ఉంది. ఎప్పుడైతే వారం రోజుల తర్వాత ఇలా యాక్సిడెంట్ అయిందో మరలా మాటను నేను గుర్తు చేసుకున్నాను. దాదాపుగా ఆయన మరి 10 నెలలు పట్టింది ఆయన కోలుకోవడానికి, కానీ డాక్టర్లు చెప్పారు 6 నెలల వరకు నువ్వు బయటకు వెళ్ళలేవని. కానీ దేవుని మహాకృపను బట్టి 2 నెలల్లోనే దేవుడు నా యజమాని బాగు చేసి బయటకు పంపించారు. ఆ 2 నెలలు కూడా హాస్పిటల్లో ఆయా వార్డులో ఉన్నటువంటి వారందరినీ పిలిచి ప్రార్థన పెట్టి అనేక మందిని ప్రభు తట్టు తిప్పాం. అనేక సార్లు ఆయన్ని నెమ్మదిగా లేపి వెనకట్ల కూర్చోబెట్టి కూర్చోబెట్టి కాసేపు పాట పాడండి, లేకపోతే వచ్చిన వాళ్ళతో దేవుని గురించి పంచుకోండి, దేవుని మాటలు చెప్పండి అని చెప్పినప్పుడు ఆయన కూడా అనేక మందికి దేవుని సువార్త ప్రకటించారు. 2 నెలల్లో మేము హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు హాస్పిటల్లో వాళ్ళందరూ మేలు పొందిన వారు, పశ్చాత్తాపడిన వాళ్ళు, పాపాలు ఒప్పుకున్న వాళ్ళు, యేసు ప్రభుకి తన హృదయంలో చోటిచ్చినటువంటి వారందరూ కూడా ఒక మినిస్టర్ని సాగనంపుతున్నట్లుగా వాళ్ళందరూ కూడా ఏడ్చుకుంటూ మమ్మల్ని సాగనంపి ఉంటున్నారు. నిజంగా దేవుడు చేసే అద్భుతాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ కాలు తీసేసి మా రక్షణ కోసం ఇక్కడికి పంపించారు, లేకపోతే విజయవాడ నుంచి మీరు రాజమండ్రి రావడం ఏంటి, ఇక్కడ మాకు సువార్త ప్రకటించడం ఏంటి అని చెప్పి వారు ఎంతో దేవుని అందు ఆనందించి ఉంటున్నారు. కాబట్టి దేవుని గురించి ప్రకటించాలా, ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆఖరి రక్త బిందు వరకు మన కొరకు చిందించాడు, ఆఖరి క్షణాల వరకు మనం దేవుని కొరకు జీవించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కొంత సమయాన్ని ఆయా నీ మాటల్ని నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వినుచున్నటువంటి వారికి మాటలు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభు, ఎందుకంటే నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. కనుక అటు నీ మాటలు విన్నటువంటి నీ ప్రజలందరికీ కూడా గొప్ప సంతోషమును ఆనందమును దీవెన పొందుకొని నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని ఎస్ఐ పాట బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.